అమలు పాప ఏం చేస్తున్నావు అమలు కుర్కురే తింటున్నావా మార్చి ఎట్ట ఉరికిండి కదా నీళ్ళు తాగడం అమ్ములకి మరి అమ్ములు తాగుతుందేమో అమ్ములకి ఇస్తావా అమ్ములు దా ఏంటిది ఏమో నీ భాష నాకు అర్థమైతలేదు అబ్బా అన్నకి ఎంత ప్రేమ ఉన్నది చెల్లెల మీద చూడు తాగిపిస్తాడు సరిగ్గా తాగిపియవు తాగినవా తినేగా మహర్షి అందరికి హెల్ప్ చేస్తాడు కొందరు కానీ మరి వాళ్ళు వెళ్తున్నారేమో హాయ్ చెప్ప అమ్ములు హాయ్ చెప్పు టిఫిన్ పెడితే ఇద్దరికి ఒక కేజీ టిఫిన్ లా పెడితే సరిపోతుంది ఎక్కడ కూర్చున్నావు దెబ్బలు తలుతాయి మరి లే కూర కింద పడితే మొత్తం కూర కాగే అమ్మో ఇంట్లో ఉంటది నువ్వు కూడా ఉండు నువ్వద్దు నువ్వు రాకు అమ్మ వాళ్ళకి ఇచ్చే మరి బాయ్ 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 పత్తి ఏరేటందుకు పోతున్నామని బాయ్ అను బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ వెళ్ళే వెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గరికి ఇచ్చేయి నా చెప్పులు అటు సైడ్ ఉన్నాయి నేను చెప్పులు వేసుకుని వస్తా సరేనా బాయ్ అన్నం తిందాం ఇక రెండు అవుతుంది కదా లేదు పాత ఒక్క రెండు అయితే అంది ముల్ల తర్వాత కడదామా అన్నం తిందాం ఇక మరి నువ్వు పెట్టినా పెట్టినాను ఇది మా వదిన ముల్ల ఒక్కటే చూడండి ఎంత ఏరింది బాగా ఏరింది మా వదిన ఈరోజు ఎక్కువ అవుతుందేమో క్వింటల్ అవుతుందా అవుతుంది క్వింటల్ అవుతుంది మరి
నీడ ఉంటదా అట్లా ఇస్తున్నావు గాని ఉండదా ఏమో మరి నాకింకా తీసి ఉంచావు మా వదిన ఏం కూర చేసిందో మరి ఈరోజు ఇది మాది ఏమేమి వేసినా మేఘన చూపెట్టు మరాఠీలో మిరుకుట అంటున్నావు తెలుగులో ఏమంటారు అది అంటే పచ్చిమిరపకాయల్ని రోట్లో వేసి రుబ్బిల్లు దాన్ని ఏమంటారు ఏమంటారు దాన్ని ఏమంటారు పచ్చడా పచ్చడ కాదు కానీ చట్నీనా చట్నీ లెక్కనే చేసిండ్లు మిరపకాయలు వట్టి టమాటా మిరపకాయలతో ఉప్పు ఉప్పు వేసి ఇది పత్తా గోబీ కూర క్యాబేజీ అది ఇది ఏమంటారు కదా పచ్చడి పచ్చడి ఇది మా వదినది మా వదిన అన్న మా వదిన పప్పు పప్పు అయితే కనబడతలేదు మరి పచ్చడి అంటారో చట్నీ అంటారో మరి దాన్ని తిన్న మిరపకాయ రుబ్బిన దాన్న ఏమంటారు మరి మంచిగా ఉందన్నారు మరి వాళ్ళు తిని చూడు ఎట్లా ఉంది ఎట్లా ఉంది బాగానే ఉంది బాగుందా మీరు పెట్టుకోండి సతం తర్వాత నైఫ్ కట్టలేదు ఇది కట్టిలేదు అతిథి వాళ్ళు నైఫ్ పెట్టావురా సరిగ్గా కట్టలేదు కావచ్చు మీరు ఇద్దరు ఇద్దరే ఉన్నారు పోయిగా ఇలా ఇచ్చి వీళ్ళ ఈ డబ్బలు పట్టుకోయిగా నువ్వు నీళ్ళున్నాయా చూడు నేను తాగదా అంటున్నా టిఫిన్ డబ్బా లేదు మరి ఇక్కడ ఎవరు వచ్చి ఎత్తుకెళ్ళిన కావచ్చు మరి దయ్యాలు అవి వచ్చినాయి కావచ్చు మరి ఎత్తుకొని పోయిందేమి కదా కుక్కలు పోయింది టిక్ కుక్కలు ఏమైనా తీసుకుపోయింది కావచ్చు మరి టిఫిన్లు ఇక్కడికి ఇక్కడ ఎందుకు పెడతారు అది కుక్క తీసుకుపోయింది ఏమో లేకపోతే ఎద్దు తీసుకుపోయింది ఏమో మరి ఈ ఎద్దు తీసుకుపోయి ఉంటుంది ఏమో కదా మేకలు మేకలు భలే ఉన్నాయి మరి మేకలు ఈ మేకకు ఒక గంట కూడా అంటే ఎక్కడైనా తప్పిపోయినా కానీ తొందరగా దొరుకుతుందని గంట కూడా వేసింది వీళ్ళు ఇగో ఇగో ఇక రెండు ముళ్ళలు ఇవి
ఇదిగో పత్తి కూడా తింటాంది ఇది ఇప్పటిదాకా ఈ ఆకులు పత్తి ఆకులు తిన్నాయి కదా మరి కడుపు నిండలేదట ఎన్ని కిలోలు కావచ్చు మరి ఇది ఇరవై ముప్పై అయితే ముప్పై అవుతుందేమో కదా మా వదిన అయితే మాకన్నా ఎక్కువ ఎరింది రెండు ముళ్ళలు ఎరింది ఏం చేద్దాం మాకు చేత అయితే లేదు మీద ఏమైనా కడతావా కట్టాలి కదా మేకలకు దాహం అయితేందేమో తాగుతావేమో పట్టు మరి ఏమైంది అది పట్టదేమో వదిన బట్టలు తీస్తుంది కదా ఆరినాయి కావచ్చు కదా ఆరినాయేమో బట్టలు తీస్తుంది కచ్చలా మెక్కుతారా చూసుకుంటారట గాలా కూర్చా చూడండి ఎక్కండి ఇక చంద్రుడు కూడా వెళ్ళిండు మరి చంద్రుడు కూడా వెళ్ళిండు అంటున్నా చాలా